అనుకోకుండా ఆపద సంభవిస్తే ఏం చేయాలి? నిలువ నీడనిచ్చే మహావృక్షం నేలరాలితే ఎలా ఉంటుంది? కుటుంబ పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబం ఏం కావాలి? అన్నదాత కుటుంబాలకు ఆపద వస్తే ఏం చేయాలి? ఈ ఆలోచనతోనే అహర్నిశలు రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నల కోసం, రైతన్నల కుటుంబాల కోసం, వారి జీవితాల్లో భరోసా నింపడం కోసం రైతు బీమా పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని ఎన్నో రైతు కుటుంబాలకు ఊరట లభించింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1060 మంది రైతుల కుటుంబాలు ఈ పథకం వల్ల అభివృద్ధి పొందాయి. మొత్తం 53 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. రైతులు ప్రమాదవశాత్తు గాని సహజంగా గాని మరణించినట్లయితే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. రైతు మరణించిన 10 రోజుల్లో వారి కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. రైతులకు నయా పైసా భారం లేకుండా ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. గతంలో ఏ ప్రభుత్వాలు రైతుల కోసం, వారి కుటుంబాల కోసం చేయని పనిని కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపించింది. దట్ ఈజ్ కేసీఆర్. రైతు రాజ్యం రావాలన్నదే కేసీఆర్ లక్ష్యం. రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. జై కేసీఆర్, జై జై బాజిరెడ్డి.